ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీతో పాటు డిఎలు 38 నెలల అరియర్స్. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులందరికీ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మన టీం తరఫున కోరుచున్నాం. సో మనకి పీఆర్సీ మరియు డిఎల్కి సంబంధించిన సమావేశం అయితే జరిగిందండి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ డి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, పీఆర్సీ సాధన కోసం రావాల్సిన డిఎలు మరియు అరియర్స్ కొరకు రాష్ట్ర జేఏసీతో కలిసి పోరాడుతున్నామని, వాటిని తప్పకుండా సాధిస్తామని తెలియజేయడం జరిగింది. చివరగా ఈ సమావేశంలో ఈ సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీ టీవీఎస్ఎస్ఆర్ ఏ శర్మ గారు ఆడిట్ రిపోర్ట్ మరియు ఈ సంవత్సరం జమా ఖర్చులు చదివి వినిపించగా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అయితే మనకి ఆల్రెడీ 2018 జూలై నుండి పీఆర్సీ ఇవ్వాలని చెప్పి మనకి రాష్ట్ర అధ్యక్షులు కేవి శివారెడ్డి గారు, బండి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగిందండి. దీని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. 11వ పీఆర్సీకి సంబంధించి నివేదిక ఇచ్చి చాలా రోజులు అవుతుందన్న జాప్యం లేకుండా 2018 జూలై 1 నుండి 55% ఫిట్మెంట్తో పీఆర్సీలు ఇవ్వాలని కోరడం జరిగిందండి బండి శ్రీనివాసరావు గారు. అయితే 2018 జూలై నుంచి అంటే ఇప్పటివరకు కూడా 38 నెలల సమయం అయితే తీసుకున్నారు కాబట్టి ఈ 38 నెలలకు సంబంధించి ఎరియర్స్ కూడా ఇవ్వాల్సిందే. అయితే డిఏ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని కూడా అడగడం జరిగింది. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరడం జరిగింది. సో మొత్తం మీద ఇక్కడ ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలిపారు. అలాగే మరొక విషయం ఏమిటంటే, ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈ కరోనా వల్ల వాటిని ఆర్థిక నష్టంతో ఆలస్యమైంది. తనను కలిసిన ఏపీ ఎన్జీఓ సంఘం నేతలతో ముఖ్యమంత్రి జగన్ గారు ఈ విధంగా స్పందించడం జరిగిందండి. అయితే పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన బండి శ్రీనివాసరావు, కేవి శివారెడ్డిలు 55% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా డిఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సిపిఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నేతలు కోరడం జరిగింది. దీనిపైన అన్నింటి గురించి సానుకూలంగా ముఖ్యమంత్రి స్పందించారు. సో ఇదండి వాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సంబంధించి పీఆర్సీ మరియు డిఏకు వచ్చిన అప్డేట్స్. థ్యాంక్ యూ.